అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు అన్న? సైదల్ అన్న, తాటికాయ. సైదల్ గారు, ఇప్పుడు ఎలాగో ఉంది? మరి కేసీఆర్ గారు వచ్చి 9 ఏళ్లలోటి రాష్ట్ర అభివృద్ధి ఏమని జరిగిందంటావు? ఒక పర్వాలేదు అన్న, అప్పటికి పోల్చుకుంటే ఇప్పటికైతే పర్వాలేదు. ఏంటి ఏ విధంగా కాంగ్రెస్ తోటి ఇప్పుడు టీఆర్ఎస్ పోల్చుకుంటే అప్పటికి ఇప్పటికి కొంచెం పర్వాలేదు. రోడ్లు కానీ వెహికల్ కానీ వచ్చే వేసా కానీ బాగానే ఉంది. దానికే ఇక్కడ కొన్ని పథకాలు గట్రా పెట్టడం వల్ల ప్రజలకు అందుతున్నాయి అంటాం. మరి ఓకే అండి, అదైతే ఓకే. ఇప్పుడు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. మొన్న ఇప్పుడు అదేంది ఆ పాట పెట్టిండు, ఏది జాబ్ మేళ తురుల, తురుల్లో జాబ్ మేళ పెట్టిండు. లేని వాళ్ళకు, ఉన్న వాళ్ళకు, 10th క్లాస్ అయిన వాళ్ళు, నిరుద్యోగులు, డిగ్రీ చదివి పీజీ చేసి ఖాళీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కొంచెం ఎంతో కొంత వాళ్ళు అన్న సహాయం చేస్తున్నాడు. ఎవరు? దయాకర్ అన్న. దయాకర్ అన్న సొంత గారు, మా నియోగం ఉండి ఇరవై దయాకర్ మా పాలకోట నియోజకవర్గం నుండి అన్న. ఇప్పటివరకు అయితే ఓకే. మాకు మాకు అన్న అన్న అంటే మాకు తోడుగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. ఇప్పుడు అన్న కానీ దయాన్న అంటే నేను ఉన్నా అని చెప్పని మాకు. ఆయన ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థలే కానీ ఇప్పుడు రోడ్లే కానీ వేయడం కానీ ఏమైనా మంచి పేద ప్రజలకు ఆదుకోవడం కానీ ఏమని చేస్తారు? ఓకే అన్న. ఇప్పుడు నిరుద్యోగులు ఇప్పుడు పింఛన్లు అని ఉన్నాయి. అప్పుడు పింఛన్లు ఉన్నాయంటే 200 ఉన్నాయి. ఇప్పుడు 3000 4000 పింఛన్ కూడా పెంచిండు. మరి జనరల్ రాష్ట్ర లెవెల్లో వచ్చింది కదా అది. ఎర్రబెల్లి దయాకర్ గారు సొంతగా పెట్టింది అదే. ఇప్పుడు ఈయన ఇప్పుడు ఆ పైనుండి ఈయన ఈయన పోయి మాట్లాడితేనే పైనుండి వస్తుంది నిధులు. మనం ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడుతూ రావు కదన్నా. మనం పోయి ఇప్పుడు ఎట్లా ఉందంటావు? ఇప్పుడు రాజకీయ ప్రలోభాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఈ కాంగ్రెస్కి, బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి పోటీతత్వం ఏమైనా ఉందంటావు ఈ మూడు? కాంగ్రెస్ కంటే ఇక పోటీ అని నేను చెప్పలేను. బట్ ఈ టీఆర్ఎస్ మాత్రం పక్కా వస్తుంది ఈసారి అయితే. ఈసారి వచ్చే అవకాశం అవకాశం పక్క ఉంది. ఇప్పటికి నా ఇప్పుడు 4 సార్లు 3 సార్లు మరి ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ గారు గెలిచారు కదా, ఈసారి ఎవరికి ఇచ్చే అవకాశాలు ఏం లేవా? మరి ఇతర అయితే వాళ్ళు రాలేదు కూడా అది ఇక్కడ. దయాన్ని మించి ఇవాళ రాలేదు. దయాన్నతో పోటీ కాదు ఇవాళ రాలేదు. వచ్చిన ఝాన్సీ రెడ్డి వచ్చిండు అప్పుడు. ఇప్పుడు ఆమె అమెరికాలో ఉన్నది, 38 రాష్ట్ర పరిపాలన వచ్చింది. ఓకే, ఆమె చేసిందండి. ఆమె వచ్చింది ఇప్పుడు, ఆమె వచ్చింది కానీ మా ఇదివరకు అయితే మా మండలానికి అయితే ఇదివరకు ఒకసారి వచ్చి ఇట్లా పోయింది అంతే. ఒకసారి 2 సార్లు 3 సార్లు వస్తా అంటే పోతా అంటే ఈ అమ్మ మాకు సోనియా ఉంది, జాన్సీ అమ్మ ఉంది అని తెలిసిపోతుంది. చిన్నపిల్లలు చూసినా కానీ మనకు దయాన్ని అంటే బాగా ఫేమస్ అనమాట. అది మరి ఆయన ఈసారి వచ్చే అవకాశాలు ఉంటాయంట? ఓ పక్క అన్నది పక్క. కొన్ని పథకాలు ఇచ్చారు కదా, నీరు నియామకాలు, నీరు నియామకాలు అనగా తర్వాత రైతు బంధు అనగా తర్వాత డబుల్ బెడ్రూమ్ అనగా ఇలాంటి పథకాలు అన్నీ ఎంతవరకు అందాయి అంట ప్రజలకి? కొంతవరకు అయితే ఓకే, దాన్ని డబుల్ బెడ్రూమ్ అని ఇప్పుడు ఇస్తున్నారు. కొంతవరకు వర్క్ నడుస్తుంది. మళ్ళీ వరకు ఎంతవరకు పూర్తయిందా లేదని మనం కన్ఫర్మ్ చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయి. పనులు ఈ 9 ఏళ్ళు ఇప్పుడు పనులు స్టార్ట్ అయ్యాయి అంటే ఈ మధ్యలో స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు కంటే ఇక మనం చూసిందండి అన్ని వచ్చేటి పోయేటి చూస్తుంటే అంటే దానికి. మరి ఈసారి అయితే మళ్ళీ ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? మనకైతే మా పాలకొండ విధానం అయితే దయాన్ని వస్తాయని చెప్పని నమ్మకం ఉందండి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుంది. బాగుంటుంది.